రోజులైపోయినాయి, టీవీల రోజులైపోయినాయి, ఇప్పుడు ప్రస్తుతం సోషల్ మీడియా యుగం. దీంతో రాజకీయ పార్టీలన్నీ సోషల్ మీడియా టీంలు ఏర్పాటు చేసుకుని తమ గొప్ప గురించి కాకుండా ఎదుటి వాళ్ళ తప్పుల గురించి ఎత్తి చూపెడుతూ వెటకారాలు చేస్తూ అలాంటి వాళ్ళకంటే మావాడు బెటర్ అన్నటువంటి కోణాన్ని ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తెలుగుదేశంకి ఇద్దరు కూడా సోషల్ మీడియా టీంలు స్ట్రాంగ్గా వన్ బై వన్ ఫైట్ చేసుకుంటూ ఉంటుంటారు, నడుస్తూ ఉంటుంది. జనసేన ఈ మధ్య ఒకప్పుడైతే ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఉండేది, ఈ మధ్యన తగ్గిన మళ్ళీ దాన్ని పికప్ చేసుకుంటుంది జనసేన కూడా. తెలంగాణలో వచ్చేటప్పటికి భారతీయ జనతా పార్టీకి స్ట్రాంగ్ వాలంటీర్ బేస్డ్ సోషల్ మీడియా వింగ్ ఉంది. అలాగే కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత సోషల్ మీడియా వింగ్ స్ట్రాంగ్ గానే తయారు చేశారు. తెలంగాణ రాష్ట్రానికి కేటీఆర్ ఈ మధ్యన దాని మీద కాన్సన్ట్రేట్ చేసి తను కూడా ఒక వింగ్ తయారు చేసుకొచ్చారు. ఇప్పుడు ఈ వింగ్స్ మధ్యన కొట్లాట్లో అటు కాంగ్రెస్ టీం కానీ ఇటు బీజేపీ టీం కానీ కేసీఆర్ సర్కార్ బాధుడు గురించి బయటపెట్టడం, ఇప్పుడు పేపర్లకు రాసే ధైర్యం లేదు, కేసీఆర్ మీద టీవీలకి చెప్పేటువంటి ధైర్యం లేదు, అయితే భయంతో లేదంటే భక్తితో లేదంటే ప్రేమతో ఆ ప్రభుత్వానికి అనుకూలంగా నడుస్తున్నాయి. ఏం జరిగినా ఇక్కడ ఆంధ్రాలో అదుగోపులు అంటే ఇదిగో తోక అని చూపెడుతుంటే అక్కడ ఏం జరిగినా చూపెట్టేటువంటి ధైర్యం లేకుండా ఉంది. అయితే సోషల్ మీడియా ద్వారానే ఈ ప్రొజెక్షన్స్ నడుస్తున్నాయి. తాజాగా మొత్తం పన్నుల భారం 16,000 కోట్లు అంటూ వీళ్ళు ప్రొజెక్ట్ చేస్తున్నారు. ఇందులో కరెంటు ఛార్జీలు 5,596 కోట్లు పెంచారు తెలంగాణలో, రిజిస్ట్రేషన్ ఛార్జీలు 8,000 కోట్ల రూపాయలు, ఆర్టీసీ బస్ ఛార్జీలు 1,000 కోట్లు, ఆర్టీఏ ట్యాక్సులు 2,000 కోట్ల రూపాయలు. ఇన్ని పన్నులు వేస్తున్న అప్పులు ఎందుకు చేస్తున్నారు, ఆదాయం ఏమవుతుంది, అప్పులు అవసరం ఎందుకు వస్తుంది అంటూ ప్రశ్నలతో ప్రారంభించినటువంటి చర్చ సీరియస్ గా నడుస్తుంది. ఎందుకంటే అప్పుల పరంగా ఈ మధ్యనే కేంద్రాన్ని అడుగుతుంటే ఇవ్వట్లేదు అంటూ గొడవ జరుగుతున్నటువంటి నేపథ్యంలో బీజేపీ వాళ్ళు దీన్ని తీసుకొస్తుంటే దాన్ని కాంగ్రెస్ వాళ్ళు కూడా హైలైట్ చేస్తున్నారు.